1790 మొదటిసారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జనాభా లెక్కలు మొదలుపెట్టారు. సెన్సస్ లెక్కలను అమెరికా మొదలుపెట్టింది ఈ రోజే. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి జనగణన. ఆ టైంలో అమెరికా జనాభా 4 కోట్లు. పింగళి వెంకయ్య మువ్వన్నెల జెండా రూపకర్తగా చిరస్మరణీయ కీర్తి సంపాదించిన స్వాతంత్ర సమరయోధుడు. కృష్ణా జిల్లా బట్ల పెనమరులో ఆయన పుట్టింది ఈ రోజే. జాతీయ జెండా అవసరాన్ని గుర్తించి 1916 నుంచే ప్రతి సమావేశంలో చర్చిస్తూ వచ్చారు పింగళి. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో పతాకాన్ని రూపొందించమని గాంధీ సూచించగా సత్యం అహింసకు నిదర్శనంగా తెలుపుని చేర్చి జెండాను తయారు చేశారు. మధ్యలో రాట్నాన్ని ఉంచారు. అయితే స్వాతంత్రం వచ్చాక రాట్నానికి బదులుగా అశోక చక్రాన్ని పెట్టారు. జాతీయ జెండాను తయారు చేసిన ఖ్యాతి ఓ ఆంధ్రునికి దక్కడం మనందరికీ గర్వకారణం. జీవిత చరమాంకంలో ఆర్థికంగా చితికిపోయిన పింగళి 4 జూలై 1963 చనిపోయారు. ఈయన భౌతిక కాయంపై జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించింది భారత ప్రభుత్వం. రవిశంకర్ శుక్ల మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి. సెంట్రల్ ప్రావిన్స్ లోని బెరార్లో ఆయన పుట్టింది ఈ రోజే. స్వతంత్ర పోరాటంతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో రవిశంకర్ కీలక పాత్ర పోషించారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రవిశంకర్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అన్న బిరుదును సొంతం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న టైంలోనే 1956 డిసెంబర్ 31 చనిపోయారు. 1880 బల్లారి రాఘవ విఖ్యాత రంగస్థల నటుడు. తన నటనతో గాంధీజీని మెప్పించిన బళ్ళారి పుట్టింది ఈరోజే. అసలు పేరు తడపర్తి రాఘవాచార్యులు. నటునిగా, న్యాయవాదిగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, హరిజన ఉద్ధారకునిగా చిరస్మరణీయుడైన బళ్ళారి రాఘవ రంగస్థలం ఒక దేవాలయం వంటిది. అహాన్ని వదిలి ధరించే పాత్రలో లీనమై తనతో పాటు నటించే సహనటులకు అన్యాయం జరగకుండా సమర్థంగా నటించాలని ఎలుగెత్తి చాటారు. తెలుగు నాటక ఆవిర్భావం, ఈయన జననం ఒకే సంవత్సరంలో కావడం విశేషం. రాఘవ రచించిన ప్రపంచ నాటకరంగ చరిత్ర ఆంగ్ల గ్రంథం అత్యంత ప్రామాణికమైందిగా నిలిచింది. తెలుగు నాటకరంగ చరిత్రలో ధృవతారగా వెలిగిన రాఘవ 1946 ఏప్రిల్ 16 చనిపోయారు. లియోనార్డ్ ఐషెల్ బామ్ సినిమాల నిర్మాత, వార్నర్ బ్రదర్స్ సంస్థ ఫౌండర్. కెనడాలోని ఒంటారియోలో ఆయన పుట్టింది ఈ రోజే. 1950లో వార్నర్ బ్రదర్స్ సంస్థను స్థాపించి టెక్నాలజీ వాడకంతో సినిమాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చేశారు, అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. హాలీవుడ్ సినిమాల శైలిని మార్చడంలో తనవంతు పాత్రను పోషించిన జాక్ వార్నర్ 86 ఏళ్ల వయసులో 1978 సెప్టెంబర్ 9 చనిపోయారు. ఒట్టోమాన్ సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అత్యంత ధనిక సామ్రాజ్యం. అది పతనమైంది ఈరోజే. రష్యా, పోలాండ్, టర్కీ లాంటి దేశాలతో 16వ శతాబ్దంలో ఏర్పాటైంది ఒట్టోమాన్ ఎంపైర్. ఒకప్పుడు ప్రపంచంలో అదే అతిపెద్ద సామ్రాజ్యం, కానీ వేగంగా పతనం అంచుల్లోకి వెళ్ళింది.